హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. హల్లెలూయా. ఇదిగో మరొక మధ్యాహ్నం 3 గంటలకి మీ దగ్గరికి ఒక హెచ్చరికతో, వాక్యం ద్వారా హెచ్చరికలండి, కరెక్షన్స్, దిద్దుబాటులు, సలహాలు, మేల్కొలుపులు మనం పొందుతున్నాం. కాబట్టి దేవా, నన్ను దిద్దు, నన్ను హెచ్చరించు. పడిన తర్వాత లేవటం కాదండి, పడకుండా కాపాడతాడు మన ప్రభు. కాబట్టి హెచ్చరికలు మనకెంతో మేలు. రండి ప్రార్థనతో ఈరోజు ఒక మాట ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ గందరగోళ లోకంలో, అయోమయ లోకంలో ఎప్పుడు ఏం జరుగుద్దో, ఎక్కడ ఎలా జరుగుద్దో, ఎవరెట్లా ప్రవర్తిస్తారో, పరిస్థితులు ఎలా మారుతావో అర్థం పర్థం లేని ప్రపంచంలో మేము ఉంటుండగా, ఎగోతులో పడకుండా, ఎక్యూడులో పడకుండా, నిన్ను కలిగిన వారిగా ధైర్యముగా నిలబడగలుగుటకు, శోధన జయించుటకు, సాతారును ఎదిరించుటకు, పరిశుద్ధాత్మశక్తి పొందుకొనుటకు నీ వర్తమానముల ద్వారా, నీ వాక్యముల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు. మరొకసారి మాతో మాట్లాడు. క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిరోజు 3 గంటలకు వచ్చే హెచ్చరిక మీరు దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. జస్ట్ 10 మినిట్స్ అండి. జస్ట్ ఎక్కడికి వెళ్ళకండి, రండి 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 రండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ పేజ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సామెతల గ్రంథంలో నుంచి ఒక హెచ్చరిక చూస్తున్నాము. 28వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను, వినండి. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవడు. ఎవరును తరుమకుండగానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నొందురు. దుష్టులు పిరికివారిగా ఉంటారు, పారిపోతారు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు, చంచల మనస్సు లేకుండా ఉండగలుగుతారు. చాలాసార్లు మన జీవితాల్లో తప్పు చేసినప్పుడు ఒక విధమైన భయము, భీతి, అలజడి కలుగుతుంది కదండి. ఒక తప్పును దాయటానికి ప్రయత్నించేవాడి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే గందరగోళంగా ఉంటాడు, గలిబిలవుతూ ఉంటాడు, తత్తరపడుతూ ఉంటాడు, భయపడిపోతూ ఉంటాడు, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. మన పిల్లలు ఎవరున్నారు చూడండి, ఒక్కొక్కసారి వారు తప్పు చేసినప్పుడు మన ముఖంలో, మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరు వాళ్ళు. దాన్ని బట్టి అర్థమైపోతుంది, పిలుస్తుంటే అటుపోతాడు ఇటుపోతాడు, కారణం ఏదో తప్పు చేశాడు. దుష్టుడైన సాతానికి లోబడిన వాడు ఎవడైనా సరే వాడి జీవితంలో స్థిరుడిగా ఉండలేడండి. చిన్న చిన్న విషయాలు కానివ్వండి, మరి సాతానికి లోబడిపోయి నీచమైన కార్యాలు, హత్యలు, మరి ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గపు కార్యాలు ఈ రోజున మనుషులు చేస్తున్నారో మనం చూస్తున్నాం. అటువంటి వారు తప్పక పట్టబడతారు, పారిపోతారు, జైలు పాలవుతారు అన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ ఆ న్యాయం ఆలస్యమైన కొన్ని సంవత్సరాలైనా సరే వారి తప్పు వారిని వెంటాడుతుంది, దాని శిక్షలు, ప్రతిఫలాన్ని వారు అనుభవిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ పాపమును మన జీవితాల్లో దాయకూడదు. ఏ విషయంలోనూ పాపానికి మనం చోటిస్తే బలహీనమైపోతాం అండి. ఏ విషయంలో కూడా మనం ఎప్పటికప్పుడు మన హృదయాన్ని నిర్మలంగా కాపాడుకోవటం అవసరం. ఎంత చిన్న, ఎంత సులభమైనటువంటి మార్గం చూపించాడండి యేసు ప్రభు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనలను పవిత్రపరుస్తాడు, మనల్ని ఆయన నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవడు నీతిమంతుడు లేడు, ప్రతి ఒక్కడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే కృపను పోగొట్టుకున్నాడు. కానీ తన స్థితిని ఎరిగి, తన తప్పును ఎరిగి పశ్చాత్తాపడితే, నా స్థానంలో నా కొరకు ప్రభు మరణించాడని విశ్వసించి తన తప్పును ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటే దేవుడు మనల్ని కడుగుతాడు, శుద్ధులుగా చేస్తాడు. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో మనం కడగబడతామో ఇక సాతానుకు మన మీద ఎటువంటి అధికారం ఉండదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు నీతిమంతుడిగా మీరు, అలాగే ఉన్న మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు అనే వాక్యంలో మనం చూస్తున్నాం. చూసారా, రకరకాల పాపాల లిస్ట్ ఇచ్చి
మీలో కొందరు అటువంటి వారై ఉన్నారు కానీ క్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు అన్నది. ఒకసారి చూసేద్దాం చూడండి గబగబా. యా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. యా దొంగలు లోభులు తాగుబోతులు దూషకులు దోచుకుని వారు దేవుని రాజ్యం వారసులు. మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎప్పుడైతే క్రీస్తు రక్తములో మనం కడగబడతామో మన పిరికితనం పోతుంది, మన భయం పోతుంది. దేవుడు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహముల ఆత్మనే ఇచ్చారు కానీ పిరికితన పని ఆత్మనివ్వలేదు. పాపము నీళ్ళ ఉన్నంత వరకు నీవెప్పుడు దడదడలాడుతూ ఉంటుంది నీ బ్రతుకు. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు ధైర్యంగా ఉంటాం. ఒకరోజు మార్టిన్ లూథర్ గారు బైబిల్ చదువుకుంటున్నప్పుడు సాతాను పెద్ద పట్టి పట్టుకొని వచ్చాడు. ఓయ్ నువ్వు భక్తుడైపోయనుకుంటావా, చూడు నీ తప్పులు నీ చేసిన పాపాలు ఎన్ని ఉన్నాయో అని ఆ లిస్టు చూపించాడట. తన మౌరు మనసు పొందకముందు రక్షణకు పొందకముందు చేసిన తప్పులన్నీ ఒక్క నిమిషం ఆయన ఆలోచించాడు. కానీ ఎదురుకుండా ఉన్న ఆ బైబిల్లో ఉన్న వాక్యము యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనన్న మాట చదవటము, అక్కడున్న ఎర్ర రెడ్ ఇంక్ బాటిల్ బాటిల్లో ముంచి రాసేవారు కదా అది తీసే ఆ చార్ట్ మీద యేసు రక్తములో అవన్నీ కడగబడ్డాయి అని విసిరినట్టు దెబ్బకి సాతాను తోక ముడుచుకొని పారిపోయినట్లు తన అనుభవంలో రాసుకున్నాడు. అప్పుడప్పుడు బ్లాక్మెయిల్ చేయడానికి సాతాను వస్తాడండి, కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన పాపానికి ఇక మచ్చలు లేవు, మరకలు లేవు, వాటి గుర్తులు లేవు. యేసు నామములో అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు, అపవాదిని ఎదిరించుడి వాడు పారిపోతాడు. దేవుని యందు యథార్థత కలిగి జీవిద్దాం, హృదయశుద్ధిని కాపాడుకుందాం, ఆయనకి ఇష్టలుగా ఉందాం. ఎప్పుడైనా తప్పు చేస్తే వెంటనే ఒప్పుకుందాం. భయంతో దిగులుతో నా పాపం తప్పు బయటపడద్దేమో, నన్ను పట్టుకుంటాడేమో అనే ఆలోచనతో పిరికోళ్ళగా మనం ఉండకుండా క్రీస్తు రక్తంలో కడగబడి ధైర్యంగా సింహం వలె ధైర్యంగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మరొకసారి నాయన నీ మాటను వింటుండగా మా జీవితాల్లో ఏ పిరికితన పాత్మ లేకుండా, ఏ పాపానికి మేము చోటు ఇవ్వకుండా, అపవాదికి మేము చోటు ఇవ్వకుండా, మా కొరకు కలువలో నీవు కలువరి గిరిలో నీవు కార్చిన రక్తములో మేము కడగబడటకు, పరిశుద్ధపరచబడటకు, నీతిమంతులుగా తీర్చబడి ధైర్యముతో విశ్వాసముతో పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా ఈ లోకానికి ఒక మాదిరిగా జీవించినట్లు ఈ లైవ్లో ఏకీభవిస్తూ ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని, మా మనస్సాక్షి దోషారోపణ చేసే ప్రతి పాపమును కడిగి నిర్దోషులుగా నిష్కలంకలుగా నీ ముందు నిలబడుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలంలో కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ఒక్కని ధ్యానిస్తూ ఉండండి. మార్నింగ్ 7, ఆఫ్టర్నూన్ 3 PM, నైట్ 9 PM అండ్ ఎర్లీ మార్నింగ్ 12 AM. 4 times సోషల్ మీడియాలో దేవుని వాక్యం మీద తీసుకొస్తున్నాం. ఈరోజు రాత్రి 9 గంటలకి మరో లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండునుగాక. కావలివాని హెచ్చరిక దైవజనుని హెచ్చరిక. కల్వరి ప్రతిధ్వని